कांग्रेस नेतला पै मंत्री तलसानी श्रीनिवास यादव आग्रह व्यक्त बीसी नायकला पै कांग्रेस नेतलु अनुचित व्याख्यलु चेस्तुन्नारनी अन्नारु तम आत्मगौरव देब्बतीनेला व्याख्यलु चेस्तुन्नारनी मंडिपड्डारु तम जोलिकोस्ते सहिंचे प्रसक्ति लेदनी हेच्चरिंचारु तलसानी निवासंलो बीसी मंत्रुलु गंगुल कमलाकर् श्रीनिवास गौड् समावेशमय्यारु ఇక ఈ సందర్భంగా ఇకపై కాంగ్రెస్ నేతలు తమపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తే తాము మూకుమ్మడిగా దాడి చేస్తామని అన్నారు. బీసీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులకు ఇక తమ తడాక చూపిస్తామన్నారు. త్వరలో బీసీల బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తర్వాత మరి రాష్ట్రంలో బీసీ కులాలకు సంబంధించి బీసీ నాయకులకు సంబంధించి చాలా కార్యక్రమాలు జరిగినాయి. మీ కళ్ళ ముందే ఉన్నటువంటి ప్రధానంగా ఆత్మగౌరవ భవనాలు దగ్గర దగ్గర ఒక 3000 కోట్ల రూపాయలతోనే ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కళ్యాణ లక్ష్మి ఇది కూడా బీసీ గురుకుల పాఠశాలలు మీకు రాష్ట్రవ్యాప్తంగా కూడా లక్షలాది మంది విద్యార్థులు చదువుకునేటువంటి అవకాశం కల్పించడం దాంతో పాటు రైతు బంధు రైతు బీమా కార్యక్రమాల్లో కూడా మెజారిటీ తెలంగాణ గ్రామాలలో బీసీలకే ఉన్నటువంటి ఇవి కాకుండా చాలా కార్యక్రమాలు ఈ రోజు రాజకీయంగా సామాజికంగా కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు తీసుకొచ్చినటువంటి అంశాలు అయితే ఈ రోజు ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మరి కాంగ్రెస్ పార్టీ వారి యొక్క పార్టీ విధానమా లేకపోతే సొంత ఎజెండాతోనే ఒక వ్యక్తుల విధానమా అర్థం కానటువంటి ప్రశ్న అయితే ఈ రోజు ఏందంటే ఇండివిడ్యువల్ గా మా బీసీలకు సంబంధించినటువంటి నాయకుల మీద వ్యక్తిగతమైనటువంటి దాడులు చేయడం మాట్లాడితే వల్గర్ గా మాట్లాడడం మరి ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలలో మాకే కాకుండా మా జాతులకు సంబంధించిన వాళ్ళ ఆత్మ గౌరవం దెబ్బతిన్నది. టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా అవమానపరిచే రీతిలో ఆత్మ గౌరవం దెబ్బతిన్న రీతిలో చులకన చేస్తూ ఈరోజు బరితెగించి మాట్లాడే దాన్ని సహించలేక కింద నుంచి జిల్లాల నుంచి నాయకత్వం అంతా కూడా అన్న మేము సిద్ధంగా ఉన్నాం మీరు పిలిపివ్వండి మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం మేము ఊరుకోం అని చెప్పి ఆవేశంగా అన్ని జిల్లాల నుంచి మాట్లాడుతున్నటువంటి దాన్ని అందరు నాయకులు అందరూ కలుసుకొని ఒకవేళ ఏదైనా దాడులు చేస్తే వాళ్ళు మన వాళ్ళు కింద వాళ్ళు ఇంకేదైనా చేస్తే హింసా మార్గంలో వెళ్ళిపోతుంది ఒకసారి చెప్పి చూద్దాం చెప్పపోతే వినపోతే వాళ్ళకి ఏ రకంగా సమాధానం చేద్దాం ప్రజాస్వామ్య బద్ధంగా రేపు రాబోయే ఎలక్షన్స్లో వీళ్ళని భూస్థాపితం చేసే దిశగా మనం కార్యాచరణ చేద్దాం అని చెప్పి తొందరపడొద్దని వాళ్ళకి నచ్చ చెప్పి ఈరోజు ఒకసారి మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకుందాం అని చెప్పి ఒక మీటింగ్